మేము ఐదేళ్ళుంటామా పదేళ్ళుంటామా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒక్క ఉప్పెన వచ్చి తుడిచిపెట్టకపోతే నగరమే మిగలదు. ఒక్క చిన్న వాహనం వస్తే ఎన్ని గంటలు మీరు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నారు మీరు చెప్పండి. మళ్ళీ మీరే తిట్టారు. ఇంకో వాడితే చాలు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, గంటలు పోతే రోడ్ల మీద ఉంది. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? ఈ ప్రభుత్వం ఏం పనిచేయదా? మీరే ఏ ఈ నీళ్ళ రేటుకి తోలాలో మీరు చెప్పండి. నాకు ఒక్కరికి కాదు, నేను ఒక ఆలోచన చేస్తున్నా. మీరు అందరు కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చింది, మా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాలి, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి, ఈ నగరాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించినప్పుడే మన ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచాలి, ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఒక పాజిటివ్ దృక్కోణం తప్ప మాకేముంది? నాకేంది? నాకు ఏంది? నాకు అన్ని వచ్చినాయి. నేను ఎప్పుడు ఏం కావాలనుకుంటే నాకు అది వచ్చింది. ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, పదవి వచ్చింది, మీరు అందరు ఇచ్చింది, వయసులో ఉన్నా కానీ అన్ని వచ్చింది. ఇప్పుడు నేను ఎవరినో మోసం చేసి చేయాల్సిన అవసరం నాకు ఏముంది? ఈ సమయంలో మీరు ఇచ్చిన అవకాశం పేదలకు ఉపయోగించాలన్న ఒక ఆలోచన తప్ప నాకేమైనా స్వార్థం ఉందా ఇందులో? మీరందరు పాత్రికే మిత్రులు ఇదే రూమ్ లో తీర్మానం చేయాలి, వద్దు సార్ మూసి అట్లనే ఉండని బంద్ చేయండి అని అంటే వాళ్ళకి ఇచ్చిన టెండర్లు కూడా క్యాన్సిల్ చేస్తే ఎల్లుండి పోతుంది, బంద్ చేసుకొని పోదాం. రేపు వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు దుఃఖంతో ఎవరి దగ్గరికి వెళ్దాం మీరే చెప్పండి, ఆ మార్గం కూడా చెప్పండి.